హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో 6వ తారీఖుకి సంబంధించినటువంటి జూన్ నెల కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దాం. ఓకే, ఇంతకుముందు 4వ తారీఖు 5వ తారీఖు కూడా వీడియో చేసి అప్లోడ్ చేసేసారండి. ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎవరికైనా మే నెలకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే ఆ కరెంట్ అఫైర్స్ 25 రూపీస్కి ఇచ్చేస్తాను, పీడిఎఫ్ రూపంలో ఇస్తాను అనమాట. ఆ నెల మొత్తం కూడా ఆల్మోస్ట్ 300 పైన బిట్స్ వచ్చినాయి, 30 పేజీల వరకు ఉంది. ప్లస్ ఐపీఎల్ గురించి అన్ని విషయాలు ఇచ్చాను, ప్లస్ మే నెలలో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్, వాటి థీమ్స్ యొక్క అన్ని కూడా టైప్ చేసి అయితే పీడిఎఫ్ రూపంలో తయారు చేశా. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం 9955111455 నెంబర్కి 25 రూపీస్ గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ చేయండి. చేసి దాన్ని స్క్రీన్ షాట్ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను చూసిన వెంటనే అయితే మీ కరెంట్ అఫైర్స్ ని ఫార్వర్డ్ చేస్తా. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం 6వ తారీఖు వీడియోకైతే వెళ్ళిపోదాం. ఓకే చూడండి, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లా, మర్చిపోకుండా చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నాకు కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయాలనిపించింది. ఓకే, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చూడండి, ఫస్ట్ బిట్, హిందీ సాహిత్య భారతి అవార్డు ఎవరికి లభించింది? హిందీ సాహిత్య భారతి అవార్డు ఎవరికి లభించింది అంటే కృష్ణమోహన్ అంటారు. ఎవరికి? కృష్ణమోహన్ అనమాట. ముంబై పోలీసుల ప్రత్యేక ఉగ్రవాద నిరోధక టీం ఫోర్స్ వన్ అంటారు దాని పేరు. చూడండి, ఫోర్స్ వన్, ముంబై పోలీసుల ప్రత్యేక ఉగ్రవాద నిరోధక టీం ఫోర్స్ వన్ కు నాయకత్వం వహించిన కృష్ణమోహన్ కు ఈ అవార్డు వచ్చింది. అదోనా, ముంబైలో అంట ఉగ్రవాద నిరోధక టీం ఒకటి ఉందంట, ఫోర్స్ వన్ అంటారు. దీనికి నాయకత్వం వహించిన కృష్ణమోహన్ కి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, ఎన్నో లోక్సభను రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. చూడండి, మనకి లోక్సభ ఎన్నికలు అయిపోయిన రిజల్ట్ వచ్చినాయి కదా, సో పాత లోక్సభను ఏం చేశారు? రద్దు చేశారు. కాబట్టి ఎన్నో లోక్సభ రద్దు అయిపోయింది మనకి, 17వ లోక్సభ రద్దు అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి 18వ లోక్సభకే ఎన్నికలు జరిగాయి, కాబట్టి ఏడాది ఎన్నో లోక్సభకి ఎన్నికలు జరిగాయని అడగచ్చు. 18వ లోక్సభకి మొట్టమొదటి లోక్సభ ఎప్పుడు జరిగింది? 1952 to 1957 మొదటి లోక్సభ. 2వ లోక్సభ ఎప్పుడు జరిగింది? 1957 to 1962, 5 సంవత్సరాలు 2వ లోక్సభ. 17వ లోక్సభ ఎప్పుడు జరిగింది? 2019 to 2028, 2024 ఏంటిది? 17వ లోక్సభ. ఇప్పుడు 18వ లోక్సభ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు 2024 to 2029 అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో రాష్ట్ర అసెంబ్లీను గవర్నర్ రద్దు చేశాడు. చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో రాష్ట్ర అసెంబ్లీను గవర్నర్ రద్దు చేశాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏంటిది, శాసనసభ 5 సంవత్సరాలు అయిపోయింది కదా, పాత శాసనసభను రద్దు చేసి మళ్ళా కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తారు. సో ఎన్నో రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశాడు అంటే 15వ లోక్సభను రద్దు చేసే అధికారం ఏమో రాష్ట్రపతికి ఉంటుంది, రాష్ట్ర శాసనసభను లేదా అసెంబ్లీని రద్దు చేసే అధికారం అయితే గవర్నర్ కు ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నోది, 15వ అసెంబ్లీ రద్దు అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఏర్పడినది 16వ అసెంబ్లీ, ఇది గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాస్ 2B అన్నమాట, ఆర్టికల్ 174 క్లాస్ 2B ప్రకారం గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తాడు, గవర్నర్ అసెంబ్లీని అయితే రద్దు చేస్తాడు. నెక్స్ట్, వాయు కాలుష్య నివారణకి ఏ రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించనుంది? చూడండి, ప్రారంభించనుంది అంతే, అర్థమవుతుందా? వాయు కాలుష్య నివారణ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ప్రకటించింది అని అడిగితే ఆన్సర్ హర్యానా. ఏ రాష్ట్రం? హర్యానా రాష్ట్రం అయితే 10,000 కోట్లతో ఈ కాలుష్యం ఏదైతే ఉందో ఆ కాలుష్య నివారణకి కొంత ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేయబోతుంది. నెక్స్ట్, ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ రైస్ సమిట్ అంటారు. అదోనా, ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ రైస్ సమిట్ 2024 ఎక్కడ జరగనుంది అంటే మన భారతదేశంలోనే, భారతదేశంలో కూడా ఎక్కడ అంటే హైదరాబాద్. చాలా ఇంపార్టెంట్ అనమాట, గ్లోబల్ రైస్ సమిట్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి, ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఇంతవరకు ఎప్పుడూ కూడా గ్లోబల్ రైస్ సమిట్ కి ఆతిథ్యం ఇవ్వలేదు, ఇదే మొట్టమొదటిసారి అయితే ఆతిథ్యం ఇస్తుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే మనీలా అంటారు. మనీలా అనేది ఏ దేశము అంటే ఫిలిప్పైన్స్ అనమాట, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. అదేవిధంగా మన దేశంలో నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, కటక్ లో ఉంది అనమాట. ఎక్కడ? కటక్ అంటే ఏ రాష్ట్రం మనకి? ఒరిస్సా. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అంటారు ఇంగ్లీష్ లో, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా ఫిలిప్పైన్స్, నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ వరి పరిశోధన కేంద్రం అయితే కటక్, ఒరిస్సా. నెక్స్ట్, దాని తర్వాత 6, చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫైట్ అగేనెస్ట్ ఇల్లీగల్ అన్ రిపోర్టెడ్ అండ్
అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ అనమాట. చూడండి డే అనమాట, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఫైట్ అగెయిన్స్ట్ ఇల్లీగల్, అదేవిధంగా అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్. జూన్ 5వ తారీఖు మనకి ఈ చేపలు ఏవైతే ఉందో వాటిని ఇల్లీగల్ గా పట్టుకోవడం అదవుతుందా, పర్మిషన్ లేకుండా వాటిని పట్టుకోవడం, రవాణా చేయడం, వీటికి వ్యతిరేకంగా ఒక రోజు కూడా ఉందన్నమాట జూన్ 5వ తారీఖు అంటారు. నెక్స్ట్ 18వ లోక్సభకు, 18వ లోక్సభ ఇప్పుడు ఏర్పడింది మనకి, ఎన్నో లోక్సభ 18వ, 18వ లోక్సభకు ఎంతమంది తొలిసారిగా ఎన్నికయ్యారు, ఇంపార్టెంట్ బిట్ అనమాట, తొలిసారిగా ఎంతమంది ఎన్నికయ్యారు, 280. అసలు లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే మీకు లాస్ట్ 5వ తారీఖు వీడియోలో చెప్పానమాట, 543 మంది అనమాట. ఈ 543 మందిలో 280 మంది కేవలం కొత్త వాళ్లే ఉండడం అనేది జరిగింది. కానీ 18వ లోక్సభకు ఎంతమంది తొలిసారిగా ఎన్నికయ్యారు, నూతనంగా 280 మంది అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ 18వ లోక్సభకు ఎంతమంది ముస్లింలు ఎన్నికయ్యారు, ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. అదవుతుందా, 18వ మొత్తం ఎంతమంది ముస్లింలు ఎన్నికయ్యారు అంటే 24 మంది ముస్లింస్ ఎన్నికవడం అయితే జరిగింది, 24 మంది అనమాట. నెక్స్ట్ 18వ లోక్సభకు మొత్తం ఎంతమంది మహిళలు ఎన్నికయ్యారు అంటే 74, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి, ఎంతమంది మహిళలు, 74 మంది మహిళలు ఎన్నికవడం అయితే జరిగింది. నెక్స్ట్ 18వ లోక్సభకు మొత్తం ఎంతమంది మహిళలు, 74 మంది. చూడండి ఒకసారి, అధికంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి 11 మంది మహిళలు విజయం సాధించారు. భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అత్యధిక మంది మహిళలు లోక్సభకు ఎన్నికయ్యారు అని అడుగుతాడు ఎగ్జామ్, వెస్ట్ బెంగాల్ నుంచి. ఆ 74లో 11 మంది ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, వెస్ట్ బెంగాల్ కి. అలా కాకుండా ఏ పార్టీ తరపున అత్యధిక మంది లోక్సభకు ఎన్నికయ్యారు అంటే బీజేపీ పార్టీ తరపున 30 మంది మహిళలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే 14 మంది మహిళలు ఎన్నికయ్యారు. టీఎంసీ అంటారు తృణమూల కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మనకి వెస్ట్ బెంగాల్ ఉంటుంది 11 మంది అనమాట. అదేవిధంగా ఎస్పీ అంట సమాజ్వాద్ పార్టీ నుంచి అయితే 4 మంది గరిష్టంగా అయితే ఎన్నికయ్యారు. 2019లో మహిళా ఎంపీల సంఖ్య 78 కావడం విశేషం. చూడండి 2019లో లోక్సభకు ఎన్నికైన మహిళలు ఎంతమంది అంటే 78, కానీ ఈసారి 74 ఉన్నారనమాట. అంటే పోయినసారితో పోలిస్తే ఈసారి తగ్గడం అనేది మనకు జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి 10 అనమాట, క్వాక్వే రెల్లీ సైమన్స్ అంటారు. ఏంటిది క్వాక్వే రెల్లీ సైమన్స్? సింపుల్ కదా, అని క్యూఎస్ అంటారు మనకి. వాటి చాలా పేపర్లు వీటిలో క్యూఎస్ నివేదిక ప్రకారం అంటారు కదా, ఆ క్యూఎస్ అంటే క్వాక్వే రెల్లీ సైమన్స్ ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో. అదవుతుందా, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో అత్యుత్తమ యూనివర్సిటీగా ఏది నిలిచింది, బెస్ట్ యూనివర్సిటీ అంట. ఏది? వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025. వీళ్ళు కేవలం టాప్ 125 యూనివర్సిటీనే ప్రకటించారు అనమాట, టాప్ 150 యూనివర్సిటీని ప్రకటించారు. ఆ టాప్ 150లో ఏది అత్యుత్తమ యూనివర్సిటీగా నిలిచింది అంటే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు అనమాట. చూడండి, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఇది ఏ దేశంలో ఉంది అంటే అమెరికా దేశంలో ఉందన్నమాట. ఇది టాప్ 150లో మొట్టమొదటి స్థానాన్ని అయితే సంపాదించింది. ఏ దేశం అంటే అమెరికా. చూడండి, అమెరికాకు చెందిన ఈ యూనివర్సిటీ 13వ సారి, ఇది కూడా ఇంపార్టెంట్, ఈ యూనివర్సిటీ 13వ సారి తన ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. అదవుతుందా, 13వ సారి తన ప్రథమ స్థానాన్ని అయితే నిలబెట్టుకుంది. నెక్స్ట్ చూడండి, అవ్వలేదు ఇంకా. భారతదేశం నుంచి భారతదేశం నుంచి ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ చోటు సంపాదించుకున్నాయి. అదవుతుందా, భారతదేశం నుంచి ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ ఈ రెండు కూడా చోటు అయితే సంపాదించుకున్నాయి అన్నమాట. అదేవిధంగా గత ఏడాది 149వ ర్యాంకు సాధించిన ఐఐటి బాంబే ఈసారి 118వ స్థానంలో నిలిచింది. అదవుతుందా, టాప్ 150లో పోయినసారి ఐఐటి బాంబే అనేది 149 ఉంటే ఈసారి చాలా ముందుకు వచ్చింది అనమాట, 118వ స్థానంలోకి అయితే నిలిచింది. అదేవిధంగా ఐఐటి ఢిల్లీ ఈ ఏడాది ఎన్నో స్థానంలో నిలిచింది అంటే ఎగ్జాక్ట్ గా 150వ స్థానంలో నిలిచింది. టాప్ 150 అని చెప్పాం కదా, ఆ 150 ప్లేస్ లో ఏదుంది అంటే ఐఐటి ఢిల్లీ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 11, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ 8వ సారి అంతరిక్ష యానం చెయ్యనుంది అంటే 3వ సారి అంటారు. 8వ సారి అంతరిక్ష యానం అయితే చెయ్యనుంది. యాక్చువల్ గా ఇది లాస్ట్ మంత్ జరగాలి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అప్పుడైతే నిర్వహించలేదు, ఇప్పుడైతే జరుగుతున్నారు అనమాట. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా ఈమె నింగిలోకి వెళ్లనుంది. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యోమనౌక అంట, స్టార్ లైనర్. ఏ సంస్థకు చెందింది, బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా
ద్వారా ఈమె అంతరిక్షంలోకి అయితే వెళ్ళనుంది. ఈమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ అనమాట. చూడండి, ఆయన పేరు బుచ్ విల్మోర్ కూడా వెళ్ళనున్నారు. అంటే సునీత విలియమ్స్ ఒక్కటే వెళ్ళట్లేదు అనమాట, ఆమెతో పాటు బుచ్ విల్మోర్ అనే ఆయన కూడా వెళ్ళనున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సిక్కిం ముఖ్యమంత్రిగా రెండవసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటే ఆయన పేరు ప్రేమ్ సింగ్ తమాంగ్ అంటారు అనమాట. ఏం పేరు? ప్రేమ్ సింగ్ తమాంగ్ అంటారు. సిక్కిం కు రెండవసారి ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ ఏ పార్టీకి చెందినవాడు అంటే చూడండి, సిక్కిం క్రాంతికారీ మోర్చా అంటారనమాట. సిక్కిం క్రాంతికారీ మోర్చా, సింపుల్ గా ఎస్కేఎం పార్టీ అధినేత. ప్రేమ్ సింగ్ తమాంగ్ ఏ పార్టీ అధినేత? సిక్కిం క్రాంతికారీ మోర్చా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో, లాస్ట్ వీడియోలో, 3వ తారీఖు సంబంధించిన వీడియోలో మీకు చెప్పేశాను అనమాట, సిక్కిం లో మొత్తం 32 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయని, 32లో 31 ఎస్కేఎం పార్టీయే గెలుచుకుందని ఆల్రెడీ అక్కడైతే చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 12 అనమాట. 2019తో పోలిస్తే 2024లో బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు నష్టపోయింది చూడండి, ఎన్ని సీట్లు నష్టపోయింది అంటే 63 సీట్లు నష్టపోయింది అనమాట. ఎప్పుడుతో పోలిస్తే? 2019తో పోలిస్తే అనమాట. 2019లో బీజేపీకు 37.3% ఓట్లు రాగా 2024లో 36.6% వచ్చింది. చూడండి, ఈసారి 36.6 లాస్ట్ టైం 37.3%. అదేవిధంగా 2019లో బీజేపీకి సొంతగా 303 సీట్లు రాగా 2024లో 240 సీట్లే వచ్చాయి. అదోనా, లాస్ట్ టైం ఎంత వచ్చినాయి? 303 సీట్లు అంట. ఈసారి 240 వచ్చినాయి బీజేపీకి. కూటమితో కలిపి అయితే 290 పైన వచ్చినాయి అనమాట. అదోనా, కూటమి తీసేయండి, కేవలం బీజేపీకి 240 సీట్లు వచ్చినాయి. అనగా లాస్ట్ టైం ఎంత పర్సెంటేజ్ జరిగింది? లాస్ట్ టైం తో పోలిస్తే 0.7% అనమాట. అనగా సుమారు 0.7% ఓట్లు తగ్గడం వల్ల ఎన్ని సీట్లు కోల్పోయింది? 63 సీట్లు కోల్పోవడం అయితే జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 14, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, దీని సింపుల్ గా నాస్ అంటారు అనమాట. వార్షికోత్సవ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది అనమాట. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ నాస్ వార్షికోత్సవ సదస్సు ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి ఎవరు రాజీనామా చేశారు? నిన్న వీడియోలో కూడా, అంటే లాస్ట్ చెప్పినటువంటి వీడియోలో కూడా కొన్ని రాజీనామాలు చెప్పాను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, ఇప్పుడు కూడా అనమాట. భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంటారు, ఎస్విబిసి ఛానల్ అంటారు, దానికి ఎవరు చైర్మన్ పదవికి ఎవరు రాజీనామా చేశారు అంటే ఆయన పేరు సాయి కృష్ణ ఏచేంద్ర అంటారు. ఏం పేరు? సాయి కృష్ణ ఏచేంద్ర అనే పేరుతో అయితే పిలుస్తారు అనమాట. నెక్స్ట్, 16 చూడండి, లాస్ట్ బిట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ శాసన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మొత్తం ఎంత శాతం ఓట్లు వచ్చాయి? అదోనా, ఎన్డీఏ కూటమి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మూడు కలిసి ఒక కూటమికి అయితే ఏర్పడినాయి అనమాట. ఆంధ్రప్రదేశ్ శాసన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మొత్తం ఎంత శాతం ఓట్లు వచ్చాయి అంటే 55% ఓట్లు వచ్చాయి అనమాట. వైసీపీ పార్టీ 39.37% గెలిచింది. కూటమికి 55% వస్తే సుమారు, దీనికి 39% వచ్చింది. మళ్ళీ విడివిడిగా తీసుకున్నాం అనుకోండి, కూటమిలో టీడీపీ వరకు తీసుకుంటే 45%, జేఎస్పీకి తీసుకుంటే, జనసేన పార్టీకి తీసుకున్నట్లయితే సుమారు 6.8%, బీజేపీకి తీసుకున్నట్లయితే సుమారు 2.83% ఓట్లు అయితే వచ్చాయి. మొత్తంగా కూటమికి 86,56,300 ఓట్లు వచ్చాయంట కూటమికి. అదే వైసీపీ పార్టీకి అయితే 32,84,134 ఓట్లు అయితే దానికి వచ్చాయి. జనసేన పార్టీ గత ఎన్నికల్లో 5.6% ఓట్లు దక్కించుకుంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి 5.6% ఓట్లు దక్కించుకుంటే ఈసారి 6.85% ఓట్లు అయితే దక్కించుకుంది. అంటే పర్సంటేజ్ పెరిగింది అనమాట. పోయినసారి ఆ జనసేన పార్టీ సుమారు 130 స్థానాల్లో పోటీ చేసి 5.6% గెలుచుకుంటే ఈసారి 21 స్థానాల్లోనే పోటీ చేసింది, 21 స్థానాలు గెలిచింది అనమాట. దేశంలో ఇది ఒక రికార్డు అంట. మళ్ళీ అది వద్దా, ఏంటి ఆ రికార్డు? 100% స్ట్రైక్ రేట్ తో గెలిచినటువంటి పార్టీ జనసేన పార్టీ అంట. 6.8% అయితే ఓట్లు దక్కించు. ఓకే, ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా 8వ తారీఖు సంబంధించినవి అంటే 6వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో 7వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం. ఓకే, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ అయితే చెయ్యండి. థ్యాంక్ యూ.